ఎస్, సెలబ్రిటీ వంట కూడా న్యూస్ అయినా అనుకోకండి. ఆమె చేసిన టైమింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ అడ్డంగా బుక్ అయిపోయింది. తాను రేవ్ పార్టీలో లేను, అసలు బెంగళూరుకే వెళ్లలేదు, హైదరాబాద్ లోని ఓ రిసార్ట్ లో చిల్ అవుతున్నానంటూ నిన్ననే బుక్ అయించే ప్రయత్నం చేసింది హేమ. కట్ చేస్తే పోలీసులు ఫోటో విడుదల చేయడంతో సైలెంట్ అయిపోయింది. కట్ చేస్తే తాను హైదరాబాద్ లో ఇంట్లోనే ఉన్నానని చెప్పుకునేందుకు మరో అటెంప్ట్ చేస్తోంది హేమ. అదే దమ్ బిర్యానీ వంటకం. నేనా బెంగళూరా అంటూ నిన్న చేసిన వీడియోకు హేమ ఫ్యాన్స్ కు సైతం ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో ఇవాల్టి దమ్ బిర్యానీ చేసిన వీడియో కొత్తదా, పాతదాన్నే కొత్తగా పోస్ట్ చేసిందా అని మరికొందరు అనుమానిస్తున్నారు. నేను అన్ని ఆన్లైన్ లో ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. అదే ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ తర్వాత ఎందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అనమాట, బాగా డ్రై వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా? దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను. ఓకేనా? ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్ లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఘీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో. ఓకేనా? వాటర్ లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా, అందుకన్నమాట. ఓకే, ఇప్పుడు డ్రై ఆనియన్స్. ఇది మనం కుంకుమ పువ్వు అంటాము, మీరు సాపరణ ఏదో అంటారు కదా, అదే అది. ఇది నెయ్యి అన్నమాట. ఇది రైట్. మనం వీడియోలో చూస్తున్నాం కదా, నిన్న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ అడ్డంగా బుక్ అయింది. కానీ నేను రేవ్ పార్టీలో లేను, నేను హైదరాబాద్ లో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను, అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కూడా ఒక వీడియోను రిలీజ్ చేసింది హేమ. సో ఆమె రిలీజ్ చేసిన వీడియోకి సంబంధించి కూడా ఎంతో మంది అనుమానం అయితే వ్యక్తం చేశారు. నిజంగానే ఆమె రేవ్ పార్టీలో లేదా, ఒకవేళ రేవ్ పార్టీలో లేకపోతే హేమ పేరు ఎందుకు రేవ్ పార్టీలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయంటూ కూడా ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక సీన్ కట్ చేస్తే మాత్రం పోలీసులు హేమ సేమ్ ఆ వీడియోలో ఏదైతే తను కాస్ట్యూమ్ ధరించిందో సేమ్ అటువంటి కాస్ట్యూమ్ తో ఉన్న వీడియో ఒక ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు. హేమ అడ్డంగా రేవ్ పార్టీలో ఉంది, బుక్ అయింది అంటూ కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆ ఫోటోని పోలీసులు రిలీజ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా మనం చూస్తున్నాము, సేమ్ అదే డ్రెస్ తో ఉన్న ఆ ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే హేమ మాత్రము ఆ రేవ్ పార్టీలోనే ఉంది అని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ప్రెజెంట్ మనం విజువల్స్ లో చూడొచ్చు, ఏ డ్రెస్ తో అయితే ఆ హేమ ఆ వీడియోని రిలీజ్ చేసింది, నేను రేవ్ పార్టీలో లేను, చాలు రేవ్ పార్టీకి నాకు సంబంధం లేదు, ఎవరో కావాలనే నన్ను ఇరికిస్తున్నారు, అసలు ఆ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ అవుతుందో నాకు తెలియట్లేదు అంటూ కూడా ఒక వీడియోను రిలీజ్ చేసి నేను అందులో లేను అని బుకాయించే ప్రయత్నం చేసింది. ఆ రైట్ సైడ్ ఉన్న పిక్ చూసుకున్నట్లయితే పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో. అయితే బెంగళూరు పోలీసులు కరెక్ట్ గా ఆమెను ఆ రేవ్ పార్టీలో చూసి ఆమెను ఆ పోలీసు అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ ఫోటో తీసిన తర్వాత ఆ ఫోటోను రిలీజ్ చేశారు. సో ఎగ్జాక్ట్ గా అదే డ్రెస్ తను ఎందుకు ధరించి ఉంటుంది, సో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది హేమ పక్కాగా
ఆ రేవ్ పార్టీలో ఉంది అని. ఇప్పుడు సీన్ కట్ చేస్తే తాను దమ్ బిర్యానీ చేస్తున్న వీడియోని పోస్ట్ చేస్తుంది. అసలు దమ్ బిర్యానీకి ఇప్పుడు తను ఆ వీడియోని పోస్ట్ చేయడానికి, అది రిలీజ్ చేయడానికి అసలు ఏం జరిగింది? ఎందుకు తను ఆ పార్టీలో లేను అని బుకాయించే ప్రయత్నం చేస్తుందా? రోజుకు కొత్త ప్రయోగం పెట్టి ప్రేక్షకులందరినీ కూడా ఒక అనుమానంలోకి నెట్టే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు ఆ పేరే ఎందుకు బయటకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు బుకాయించే ప్రయత్నం చేస్తుంది? సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏం చేసినా, లేదా ఈ వీడియో ఎప్పుడు తీసింది అని కూడా చాలామంది అనుమానపడుతున్నారు. దమ్ బిర్యానీ చేస్తూ ఆ బిర్యానీ ఎలా చేస్తారు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ కూడా ఒక వీడియోను తను రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ నిన్న నేను ఫామ్ హౌస్లోనే ఉన్నాను, ఆ రిసార్ట్లోనే ఉన్నాను, సో నాకు ఎటువంటి సంబంధం లేదు రేవ్ పార్టీకి సంబంధించి, చిల్ అవుతున్నాను, హైదరాబాద్లోనే ఉన్నాను అంటూ హేమ చెప్పుకొచ్చింది. కానీ అదే సమయంలో ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత పోలీసులు, అది కూడా బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఆ ఫోటోకి ఈ డ్రెస్కి ఏంటి సంబంధం? సో దీన్ని బట్టి చూస్తే హేమ రేవ్ పార్టీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ దమ్ బిర్యానీ చేస్తున్నానంటూ కూడా ఆ వీడియోనైతే పోస్ట్ చేసింది. రెడీగా బెంగళూరులోని కమిషనర్ అయితే రేవ్ పార్టీకి సంబంధించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అసలు ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. కలెక్టెడ్ ద బ్లడ్ శాంపిల్స్ అండ్ వి ఆర్ అవైటింగ్ ది రిజల్ట్ ఆఫ్ ద బ్లడ్ శాంపిల్ రిజల్ట్ మెనీ వేర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ అండ్ సమ్ వేర్ లోకల్స్ ఆల్సో వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పార్టీ. దేర్ ఆర్ నో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. వన్ యాక్ట్రెస్ ఈస్